గౌతమ్ రెడ్డి గారు కీలకమైన పాయింట్ రేజ్ చేశారు విద్యాసాగర్ గారు. అంటే ఆయా వర్గాలు ఎందుకు అసంతృప్తితో ఉన్నాయి, ఎందుకు మీ వైపు లేదు, యూజ్ పర్సంటేజ్ కోటం వైపు ఎందుకు టర్న్అవుట్ అయిపోయి ఉండొచ్చు అనే దానికి కీలక ఫ్యాక్టర్స్ చెప్పారు, ఒప్పుకుంటారా? సార్, నేను అది ఒప్పుకునే పరిస్థితి లేదు, కానీ మీకు ఇంకొక విషయం చెప్తానండి. చెప్పండి. ఎక్కువగా మీరు అనుకునేటువంటి పద్ధతిలో మీరు ఆ ఈస్ట్ వెస్ట్ గోదావరి 34 సీట్లు, 34 సీట్లలో నేను అనుకుంటే కూటమికి 15 సీట్ల దాకా రావచ్చు. మాకు కంపల్సరీ 13 కంపల్సరీ. ఓకే, అంటే అక్కడ దాదాపు మీకు 13 అంటే ఒక 4, 21 సీట్లు కూటమికి వస్తాయని మీరు చెప్తున్నారు, ఉమ్మడి గోదావరి జిల్లాలో. రైట్. గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, విశాఖపట్నం 5 జిల్లాలో అంటే కంబైండ్ జిల్లాలో కలిపి వాడికి రాబోతున్న సీట్లు 13. మరి అంత సీరియస్ ఫ్యాక్టర్ ఉంది సార్, కాపు ఇష్యూది, అంత సీరియస్ ఫ్యాక్టర్ ఉంది అక్కడ, అంత సీరియస్ ఫ్యాక్టర్ ఉంది. మీరు, నేను చెప్పాను కదా ఈరోజు, ఒక్క ముక్క చెప్పమని చెప్పండి, వైసీపీ వాళ్ళు జస్టిఫికేషన్ ఒకటి చేసుకోమని చెప్పండి, కర్నూలు నుంచి ప్రకాశం జిల్లా వరకు ఎందుకు ఒక బలిజకు సీటు ఇవ్వలేకపోయారు, ఎందుకు బీసీలకు ఓట్లు, బీసీ సీట్లు కూడా తీసేసి ఎందుకు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు, ఎటు ఎస్సీ ఎస్టీ స్థానాలు ఇవ్వలేరు కాబట్టి ఇవ్వలేదు, కానీ అదర్వైజ్ ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే ఈ ఓట్లు మనకు పడవు. ఎవరైతే దౌర్జన్యం చేస్తారో, ఎవరైతే దాష్టికం చేస్తారో, ఎవరైతే రిగ్గింగ్ చేస్తారో, ఎవరైతే గొడవలు చేస్తారో, ఎవరైతే మ్యానిపులేట్ చేయగలుగుతారో, వాళ్ళకి సీట్లు ఇచ్చి ఉంటే ఏదో రకంగా డబ్బు పనిచేసి సీట్లు వేయించుకొని తద్వారా గెలుద్దామనే ఒక ప్రక్రియలో భాగంగానే ముందుగా ఫ్రేమ్ వర్క్ చేసుకున్న తర్వాతనే కొన్ని వర్గాలకు ఆయన ఖచ్చితంగా సీట్లు ఇవ్వకూడదని ఇవ్వలేదు. వీళ్ళేం చెప్తారు, పవన్ కళ్యాణ్ లాంటి, పవన్ కళ్యాణ్ కాపు అయినప్పుడు మిగతా లీడర్లు కూడా పవన్ కాపే కదా అంటారు. మేము అదే చెప్తున్నాం, మా అభ్యర్థులు గుంటూరు కానీ, కృష్ణా కానీ, ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, అండ్ విశాఖపట్నం కానీ, మా క్యాండిడేట్ కాపు క్యాండిడేట్లు ఎందుకు ఓడిపోయారు? మరి మాకు కూడా మేము నిలబెట్టిన వాళ్ళు కూడా కాపులే కదా, మరి మా క్యాండిడేట్ 2019 ఎందుకు ఓడిపోయారు? మా క్యాండిడేట్లు ఓడిపోతారంటేనేమో మీరు జస్టిఫికేషన్ చేస్తారా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి వన్ సైడ్ అయ్యి మీ మోసాన్ని కాపులందరూ గ్రహించారు, బలిజలందరూ గ్రహించారు, తూర్పు కార్మికులందరూ గ్రహించారు అని చెప్పేసి మేము చెప్తుంటే అది మాత్రం కాదు, మా వాళ్ళు కూడా ఉన్నారు కదా, మాకు ఓట్లు పడతాయంటారు. అంటే ఇది ఎక్కడ లాజిక్ ఋషి గారు, నాకు అర్థం కావడం లేదు. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు మీరు దీని మీద? అంటే మనం అనేక సందర్భాల్లో, రైట్, విద్యాసాగర్ గారు ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే, ఇప్పుడు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వైసీపీ మీద ఆయన ఒక మాట అన్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డినో ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, వెంటనే వరుసపెట్టి కాపు మంత్రుల్లో కాపు నాయకులు, లేకపోతే కాపు అధికార ప్రతినిధులు, లేకపోతే ఇది, అంటే ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు అన్నదానికి అంటున్నాను నేను, ఆ యాంగిల్లో మేము ఎప్పుడు ఆస్పెక్ట్లో మేము వెళ్ళలేదు అంటున్నారు, కానీ గౌతమ్ రెడ్డి గారు నా పాయింట్ మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ ఫ్యాక్టర్ మీద ఎక్కువ నేను స్ట్రెస్ చేస్తున్నానంటే, చాలా ఇప్పుడు కీలకమైన పర్సంటేజ్ చెప్పారు విద్యాసాగర్ గారు, అంటే విచ్ ఈస్ ఆల్మోస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్, మోర్ దాన్ డిసైడింగ్ ఫ్యాక్టర్, అందుకని దీన్ని ఎంత స్ట్రెస్ చేస్తున్నా గౌతమ్ రెడ్డి గారు. నేను ఈ కులాల దాని మీద నా మనస్తత్వానికి సరైనది కాదు, అయినా కానీ కూడా నేను చెప్తా, అయినా ఒక ఆయన అన్నారు కాబట్టి చెప్పడానికి, ఎందుకు రెడ్డిస్కి ఇవ్వలేదు, ఎందుకు కమ్మాస్కి ఇవ్వలేదు, లేకపోతే ఇంకో వాళ్ళకి ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇచ్చిన సీట్లు అని మనం అడగచ్చు. ఆయన ఇచ్చుకునేటువంటి దానిలో ఎందుకు ఇచ్చుకున్నాడు, ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మాకు బలమైనటువంటి మీరు సామాజిక వర్గాలు బ్రహ్మాండమైనటువంటి అగ్రకులాలు ఉన్న చోట్ల బీసీకి మేము ఇచ్చాం, ఆ అగ్రకులాలు బ్రహ్మాండంగా ఉన్న చోట్ల మరొకళ్ళు తీసుకొచ్చి ఇచ్చాం. అవన్నీ సామాజిక దృక్పథంలో ఆలోచించేటువంటి పద్ధతిలో కూడా ఉంటుంది. అది అటువంటిప్పుడు మనం దీన్ని మాట్లాడాల్సినట్టు మేము బాధ్యులు, ప్రజల బాధ్యులు, ఏదో టీడీపీ కాపు కులానికి సంబంధం, ఇప్పుడు మేము ఉండేటువంటి దాంట్లోనో మీరు పెట్టేటువంటి దాంట్లోనో ఏ ఒక్కళ్ళు కూడా గ్లాస్ లేదనుకోండి, గ్లాస్ లేనప్పుడు చూస్ చేసుకునేటువంటి వాళ్ళు వైసీపీలో ఉన్నారా లేదా కూడా చూసుకుంటారు. ఏది కులం మీదే గనక అంత ట్రస్ట్ చేసుకునే గనక మైండ్స్ కనుక ఉంటే, అవును అది నేను చెప్పలేను, కానీ అంటే కరెక్ట్ మీరు చెప్పాలంటే గౌతమ్ రెడ్డి గారు 100% ఇప్పుడు ఏ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ నాయకుడికి 100% నిలబడితే అసలు ఆ ఈక్వేషన్ వేరేగా ఉంటుంది, కానీ ఎంత ప్రభావితం చేస్తారు అనేది మనం మాట్లాడుతున్నాం. రైట్, వన్ మోర్ ఫ్యాక్టర్, అంటే చాలా చర్చ జరిగింది విద్యాసాగర్ గారు, అంటే
అసలు చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ జైలుకు పంపించాలని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కాచు కూర్చున్నారని, దానికి స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఒకటి దొరికింది. సరే, అది అంతకు ముందు వచ్చిందా ఇంకోటి వచ్చిందా, అది అసలు ఆయన కేసా కాదా, ఆ వివరాల్లోకి పోవద్దు, ఇప్పుడు మనకు అంత టైం లేదు. కానీ చంద్రబాబు నాయుడు 58 రోజుల 53 రోజుల సబ్జెక్ట్ కరెక్షన్ ఆయన జైల్లో ఉన్నారు 59 రోజులు. సో ఆ తాలూకా ఇంపాక్ట్ అంటే అదే టైంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయనకి లేకపోతే పార్టీకి ఆసరాగా నించోవడము, బేషరతుగా నేను మద్దతు ఇస్తున్నాను చెప్పడం, అక్కడి నుంచి ఎపిసోడ్ ఏమన్నా మారి అది తెలుగుదేశం పార్టీ కూటమికి ఈ సానుభూతి ఎంతో కొంత వర్కౌట్ అయిందా, లేకపోతే అసలు ఫ్యాక్టర్ లేదా విద్యాసాగర్ గారు? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే 2020 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పర్ఫార్మెన్స్ మీద దేశంలోనే మొట్టమొదటిసారి దీనిగా ఆయన పోయి అవార్డు తీసుకున్నారు. ఏది 2018-19 సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ దీని మీద అంటే రేటింగ్స్ మీద ఇల్లు తీసుకొచ్చుకున్నారు 2020 ఇచ్చారు అది. ఆ సైట్ లోనే దాదాపు 18 లక్షల మంది ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు అధికారిక వెబ్సైట్ లో ఉంది. ఏది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో ఉంది. ఆ దానికి సంబంధించి ఈయన ముఖ్యమంత్రి స్టేటస్ లో వెళ్ళి ఈయన అవార్డు తీసుకొచ్చుకున్నారు. వైసీపీ వాళ్ళు చేసిన ప్రచారం ఏంటంటే అసలు స్కిల్ సెంటర్స్ ఎక్కడా లేవు, పెట్టకనే పెట్టినట్టు వీళ్ళు భ్రమపరిచి తీసుకొచ్చుకున్నారు అని చెప్పేసి చెప్పినటువంటి మాట. లేనటువంటి సెంటర్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి అవార్డు తీసుకొచ్చుకున్నారా? ఎందుకు ఆ రోజు పోస్టర్ వేసుకున్నారు? ఆ రోజు ఎందుకు ఆ రోజు దాన్ని పబ్లిసిటీ చేసుకున్నారు? ఆ 18 లక్షల యువత ఎవరైతే ఉన్నారో, ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్న యువత ఎవరైతే ఉన్నారో, ఆ యువత మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రపంచ 4 దేశాల్లో సెటిల్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు వ్యతిరేకంగా ఓటు వేయడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఓకే, అంటే మేము ఇచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ మీదే మేము బాగుపడి ఈ రోజు డిఫరెంట్ ప్లేసెస్ లో ఉద్యోగాలు చేసుకుంటాం. ఆయన ఎత్తుకొని పోయి ఈరోజు జైల్లో పెట్టారు, కాబట్టి ఇది అన్యాయం, అక్రమం అని చెప్పి. అంటే విద్యాసాగర్ గారు, ఇప్పుడు మీరన్న 18 లక్షల మంది యువత లేకపోతే సుమారుగా అటు ఇటు నెంబరు, అలాగే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతినో లేకపోతే సానుభూతి ద్వారానో, అంటే ఈ నెంబర్ అంతా కలిపి మీకు ఉపయోగపడిందనే అనుకుంటున్నారు అంతే కదా? ఎస్, గౌతమ్ రెడ్డి గారు దాదాపు 1 కోటి ఓట్లు సార్, 1 కోటి ఓట్లు అంటే ఒకవేళ అదే నిజమైతే గౌతమ్ రెడ్డి గారు మీరు చాలా పెద్ద తప్పు చేసినట్టే, మీ అధినేత చాలా పెద్ద తప్పు చేసినట్టే. ఇది స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటిది మీరు ఇందాక అడిగిన ప్రశ్న ఒకటి, వారు చెప్పింది ఒకటి. అఫ్ కోర్స్ నా ఉద్దేశం అయితే అంటే నెంబర్ చెప్పడానికి చెప్పినట్టున్నారు ఆయన. అదే కాదు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అన్నారే. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ కార్యకర్తలు లేదంటే నాయకత్వం కావాలని 2 రోజులు మాత్రం జైల్లో ఉంచారు. అదేంటి, ఒకటి ఒక అడ్వకేట్ గా నేను మాట్లాడతా, కేసుకి సంబంధించినటువంటి దానిలో బెయిల్ వేసుకోకుండా కేసే తప్పు అనేటువంటి మాట మాట్లాడటం వల్ల ఈ తప్పంతా వచ్చి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. బెయిల్ వేసుకుంటే 2 నిమిషంలో వచ్చేటువంటిది సానుభూతి కోసం వాళ్ళ నాయకుడిని వాళ్ళే జైల్లో పెట్టుకున్నారా? అది చేశారు వాళ్ళు, దాని వల్ల నష్టపోయారు. అది ప్రతి ఒక్కరికి బెయిల్ మాట్లాడకుండా వీళ్ళు కేసే లేదనేటువంటి మాట్లాడుతున్నారు ఏంటి అనేది కాదు. ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు, నా పాయింట్ కాదు అందులో టెక్నికాలిటీస్ లీగాలిటీస్ దాంట్లోకి వెళ్ళట్లేదు నేను. అసలు చంద్రబాబు నాయుడు అరెస్టు, తదనంతర పరిణామాలు, ఎన్నికల ముందు జరిగిన కొద్ది నెలల ముందు జరిగిన పరిణామాలు మీకు ఎంత నష్టం చేసి ఉండొచ్చు సార్? ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పైన హత్యా ప్రయత్నం చేసి చచ్చిపోయి బ్రతికినటువంటి సందర్భం కూడా ఉంది 2004 అలిపిరి రాష్ట్రంలో. ఏ నాయకుడి మీద కూడా ఆ రకంగా జరగల, చనిపోయినటువంటి వాడు అలా లేచి వచ్చి కారు నుంచి బయటకు వచ్చినటువంటి ఆయన పైన ఏ రకమైనటువంటి సానుభూతి లేదో ఈ రోజు కూడా అరెస్ట్ చేస్తే కూడా అదే కనుక అరెస్ట్ కాకపోతే వీళ్ళందరూ ఈ సాగర్ గారు లాంటి వాళ్ళందరూ కూడా ఎట్లా మాట్లాడతారు తెలుసండి? డైరెక్ట్ గా మా నాయకుడు టచ్ కూడా చేయలేకపోయారు అంటారా? అలాంటి మాటలు మాట్లాడతారు.
ఇప్పుడు ఫైబర్ కార్పొరేషన్ లో ఉండేటువంటి దాని డైరెక్ట్ గా సంతకాలు ఉన్నాయని, ఓకే, ఆయన ఏది మంత్రి మండలి యొక్క తీర్మానం లేకుండా ఉండేటువంటి సంతకాలు అంటే దీనిపైన వచ్చి దానిపైనే సానుభూతి వచ్చేస్తుందని అంటే మాత్రం నేను